హలో గైస్, ఈ వీడియోలో నేను మీకు బిజినెస్ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడైతే ఈ వీడియో ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసమే, బట్ డెఫినెట్గా మీరు బిజినెస్ ఎకనామిక్స్ పాస్ అవ్వాలి అంటే ఐ కెన్ డూ ద వీడియో, మీరు డెఫినెట్గా పాస్ అవుతారు. బట్ ఏంటంటే ఈ వీడియో అట్లీస్ట్ ఒక 150 లైక్స్ ఇప్పుడు రీచ్ అయితే ఇమ్మీడియట్గా వీడియో చేస్తాను అనమాట, ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఒక 2 యూనిట్స్ చెప్తాను, ఫస్ట్ సెకండ్ యూనిట్ ఫస్ట్ పార్ట్లో, అండ్ పాసిబుల్ అయితే సెకండ్ పార్ట్ కూడా ట్రై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? యా, సో వాట్ ఈస్ బిజినెస్ ఎకనామిక్స్? నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఫస్ట్ క్వశ్చన్, అండ్ అంటే బిజినెస్ ఎకనామిక్స్ అంటే ఏంటి, అది నేచర్ అంటే ఏంటి, దాని స్కోప్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇది థియరీ టాపిక్ అనమాట. సో మ్యాక్సిమం ఇందులో నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ క్వశ్చన్. ఓకేనా? ఎవ్రీ టైం రిపీట్ అవుతూ ఉంటుంది. లా ఆఫ్ డెమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటి? ఆల్రెడీ ఇది నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను, వాట్ ఈజ్ లా ఆఫ్ డెమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది. ఎవరైనా చూడకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, కింద లింక్ ఇస్తాను. అసలు ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ అసలు మీరు అంటే దట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ అన్నట్టు, అంత బెస్ట్ వీడియో మీకు యూట్యూబ్లో దొరకదు. ఓకేనా? ఈజీ గుర్తుంటుంది. అండ్ లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ అనేది ఏందో మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2లో వాట్ ఈస్ డిమాండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డిమాండ్ అండ్ డిమాండ్ ఫంక్షన్. ఓకే, డిమాండ్ అంటే ఏంటి, వాట్ డిమాండ్ ఫ్యాక్టర్స్ ఏంటి, డిమాండ్ ఫంక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వాట్ డూ యూ మీన్ బై డిఫరెన్స్ కర్వ్? సి డిమాండ్ కర్వ్, సి ఫస్ట్ మనం బేసిక్ మీనింగ్ డిమాండ్ మీనింగ్ తెలుసుకుంటే ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మనకు తెలిసింది రాసినా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో వాట్ ఈస్ డిమాండ్ కర్వ్ అనేది తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వై డస్ ఇట్ స్లోప్ డౌన్వర్డ్స్? ఓకే, డిమాండ్ కర్వ్ ఎందుకు ఎప్పుడు ఇట్లా డౌన్వర్డ్ స్లోప్ అయి ఉంటుంది అనేది రీజన్ తెలుసుకోండి. రీజన్ నేను చెప్తాను. ఓకేనా? నా ఫుల్ఫిల్మెంట్ చిన్న రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తే 150 లైక్స్ ఎక్స్పెక్టెడ్, ఇమీడియట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. రేపు మార్నింగ్ ఇదే గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాసేసేయండి. ఓకేనా? అండ్ వై డస్ ఇట్ స్లోప్ డౌన్వర్డ్స్ అనేది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఓకే, ఇది ఇంకో క్వశ్చన్. ఇది చాలా ఈజీ ఉంటుంది. ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుందా, ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ ఒక కంపెనీ లైక్ ఒకదాని ప్రైస్ పెరుగుతుంది, ఇంకొక ప్రోడక్ట్ ప్రైస్ అంటే డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా, అట్లా ఉంటుంది అన్నమాట ఇది. కానీ చాలా ఈజీగా ఉంటుంది. గ్రాఫ్ 5 గ్రాఫ్లు ఉంటాయి, అన్నీ చెప్పేస్తాను. ఓకేనా? సో యా, యూనిట్ 3 వాట్ ఈస్ కన్స్యూమర్ సర్ప్లస్ థియరీ, నెక్స్ట్ వాట్ ఈస్ ది ఇండిఫరెన్స్ కర్వ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాపర్టీస్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ కన్స్యూమర్ ఈక్విలిబ్రియం, ఎక్స్ప్లెయిన్ విత్ ద ఇండిఫరెన్స్ కర్వ్. ఓకే, సో మనకేంటంటే కన్స్యూమర్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇండిఫరెన్స్ కర్వ్ అంటే ఏంటి, ఇవి కూడా మ్యాక్సిమం పార్ట్ 2లో ట్రై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? చెప్పడానికి అండ్ టైం ఉంటే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను, బట్ పార్ట్ 1 వస్తుంది. సో ఓన్లీ వెన్ అవర్ వీడియోస్ గెట్ 150 లైక్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, మన వీడియోకి 150 జస్ట్ రివిజన్ లాగా మీకు ఎగ్జామ్లో పోయి రాసుకోవచ్చు అనమాట. సో జస్ట్ లైక్ ఇట్ దిస్ వీడియో, కంపల్సరీ లైక్ చేయండి. అండ్ వాట్ ఈస్ సప్లై, వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ సప్లై. సో సప్లై అంటే ఏంటి, వేరియస్ ఫ్యాక్టర్స్. సో సప్లైకి ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది తెలుసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ విత్ నీ డయాగ్రామ్. ఓకే, ఎస్, ఓకే, జస్ట్ ఎ మినిట్. లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి 4th యూనిట్లో. ఎక్స్ప్లెయిన్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. సో గైస్, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో గన్షాట్ క్వశ్చన్స్ అనమాట, యూనిట్కి 1-2 చెప్తున్నాను. ఒకవేళ రాకపోయినా మీరు ఇదే రాసిరండి. ఓకేనా? మీరు డెఫినెట్గా పాస్ అండ్ మ్యాక్సిమం బెస్ట్ మార్క్స్ వస్తాయి, మంచి బెటర్ మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ కూడా చాలా ఇంపార్టెంట్, అది చూసుకోండి ఒకసారి. ఓకే, ఆ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అయితే చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. వేరియబుల్ అంటే వేరియేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట అందులో. ఆ గ్రాఫ్ ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ అంటే లిమిటేషన్స్. ఓకే, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఇంపార్టెన్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి. నెక్స్ట్ వాట్ ఈస్ లాంగ్ రన్ కర్వ్ ఆర్ షార్ట్ రన్ కర్వ్. ఓకే, ఇవి ఓవరాల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో పక్కా ఇవి డెఫినెట్గా అంటే చాలాసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. మీ లక్ బాగుంటే అన్నిటికన్నీ రావచ్చు, లేకపోతే అట్లీస్ట్ పాస్ మందమన్న క్వశ్చన్స్ వస్తాయి ఇందులో నుంచి. ఓకేనా? దట్ ఈస్ ఫిక్స్. టైం తక్కువ ఉండడంతో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నా. సో గో త్రూ దీస్ క్వశ్చన్స్ ఫస్ట్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ దెన్ గో విత్ అదర్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ.